బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని, బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసిందని కాంగ్రెస్ను గెలిపించిన వీళ్ళే కదా బీఆర్ఎస్ మోసం చేసిర్రు అని మన దగ్గరకు వచ్చి కాంగ్రెస్ను గెలిపిరి. గెలిపించిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఒక్క సంవత్సరంలోనే 200,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 200,000 ఉద్యోగాలు వద్దరు నాయన, మాకు జర గ్రూప్ 2లో 2,000 పోస్టులు మీరు అన్నట్టు, గ్రూప్ 3లో 3,000 పెంచరు అన్నాం. కనీసం 2,000-3,000 కాకుండా ఎంతో కొంత ఒక 1,000 పెంచి నిరుద్యోగుల్ని ఆదుకోరి, ఏజ్ మీద పడేటోళ్ళను, ఇన్ని రోజులు ఆగిన వాళ్ళను మీరు వచ్చే జాబ్ క్యాలెండర్లో చూసుకోరు అన్నాం. మనం ఇంత గొడవలు చేసి వీటి గురించి అడుగుతుంటే ఇప్పుడు చనగాని దయాకర్ అనేటువంటి ఒక చల్లని కాగితం ఈయన ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో 15 బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు బీఆర్ఎస్ మొండిచేయి చూపించింది, నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని బీఆర్ఎస్ వాళ్ళు వెనకుండి నడుపుతున్నారని దీన్ని వక్రీకరిస్తూ ఈయన రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టాలని, దీన్ని అంతా చిల్లర మల్లర చేయాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో 11 గంటలకు ర్యాలీ ఉంది. దయచేసి ఈయనకు బుద్ధి చెప్పడానికి చాలామంది అక్కడికి వెళ్ళండి, వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయననేం అడ్డుకోవద్దు, అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. మన వాళ్ళు మాకు ఉద్యోగాలు కావాలని ఇంకొకడు ఒక ప్రోగ్రాం చేరి కొంతమంది జడ్సన్న దగ్గరికి రావాలి, కొంతమంది అక్కడ రావాలి, లేదంటే ఇక్కడ అశోక్ నగర్లో ఉండేటోళ్ళు కూడా ప్లకార్డులు పెట్టి చనగాన దయాకర్ నిక్కపడతారని చెప్పేసి ఇక్కడ కూడా ఒకటి చేస్తే మంచిగా ఉంటుంది. ఏది చేయకుండా ఉంటే మీరు చేయే ఇబ్బంది అవుతుంది. దయచేసి చెప్తున్నాం, ఖచ్చితంగా చేయాలి. మీరు ఇక ఏది చేయకుండా స్టడీ హాళ్ళల్లో ఉండి ఇక అవుతుంది, ఇక కలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఇట్ అడుగుడానా ఎప్పుడైతే ఏంటని జస్ట్ లేచి అక్కడ మీరు ఉన్న లైబ్రరీల ముంగట దయాకర్కు వీళ్లకు కాంగ్రెస్ వాళ్ళు వక్రీకరిస్తారు కపర్దారని చెప్పాలి. ప్రతిపక్షాలను కలుపుకొని పోయినాం, వాళ్ళు వచ్చిర్రు, ఆ రోజు వీళ్ళు కూడా వచ్చిర్రు. ఇప్పుడు వద్ద మీరు రాజకీయం చెప్తున్నట్టు వాళ్ళని వద్దనే చెప్తున్నాం. మన డిఎస్సీలకు కూడా ధర్నా రోజు నడుచుకుంటూ వచ్చిన 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వద్దు, బీజేపీ వాళ్ళు వద్దు, ఎవరు వద్దని తిట్టిర్రు డిఎస్సీ వాళ్ళు. కాబట్టి నిరుద్యోగులారా, ఏదో ఒకటి ఈ 2 రోజులలో తేలాలి. ఆడు పెంచుతాడా పెంచడా పోస్ట్ పోన్ చేస్తాడా చేయడానికి చేయాలి. నిరుద్యోగులందరూ నరాలు తెగేంత ఉత్కంఠగా చేస్తున్నాడు. దయచేసి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళేళ్ళు అక్కడికి వెళ్ళండి, జడ్సనన్న దగ్గరకు వచ్చేటోళ్ళు జడ్సనన్న దగ్గరికి రండి, ఇక్కడ ఉండి చేసేటోళ్ళు మీరున్న ప్రదేశాల్లో చేయండి, ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరూ వేడుకోవడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.